లఖన్పూర్ గ్రామంలో శాము అనే పేరు గల కొబ్బరి నీళ్ళమ్మే వ్యక్తి ఉండేవాడు. శాము ప్రతిరోజు పూజ చేసిన తర్వాత తన తల్లిదండ్రులకి నమస్కారం చేస్తుండేవాడు. శాముకి పొరుగున హరి అనే ఐస్ క్రీం అమ్మే వ్యక్తి ఉండేవాడు. అతను శ్యామ్ కొబ్బరి నీళ్ళు అమ్మడం చూసి నవ్వేవాడు. శాము పనికి బయటకెళ్లేటప్పుడు తన తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకునేవాడు. వెళ్ళు బాబు, దేవుడు నిన్ను సంతోషంగా ఉండేలా చూస్తాడు. హరి శ్యామ్ తమ తమ బండ్లను తీసుకుని వెళ్తారు. ఒకరోజు ఒక ముసలి పిచ్చగాడు హరి దగ్గరికి వస్తాడు. బాబు, నాకు తినడానికి ఏదైనా ఇవ్వు. వెళ్ళిక్కడి నుంచి ఎక్కడెక్కడి నుంచి వస్తారో తెలీదు. శ్యాము బండి దగ్గర ఎప్పుడు కొన్ని జనం గుంపుగా ఉంటూనే ఉండడం హరి చూస్తుంటాడు. తర్వాత శ్యాము ఇంకో వీధికి వెళ్తూ ఉంటాడు. రండి బాబు, తాజా తాజా కొబ్బరి నీళ్లు తీసుకోండి. మాకు రెండు బోటాలు ఇవ్వు. తీసుకోండి. థ్యాంక్ యూ బాబు. తర్వాత ఇంకా కొంతమంది జనం శ్యాము దగ్గరికి కొబ్బరి నీళ్ళు తాగడానికి వస్తారు. శ్యాము వాళ్ళందరికీ కొబ్బరి నీళ్ళు ఇస్తాడు. కొత్త వీధిలో బాగా అమ్ముడవుతాయి. మిగిలిన బోండాలు తీసుకుని శ్యాము పక్క గ్రామానికి వెళ్తాడు. అక్కడ అతను అన్ని బోండాలు అమ్ముడుపోతాయి. ఆ తర్వాత శ్యాము ఒక చెట్టు కింద భోజనం చేయడానికి కూర్చుంటాడు. రోడ్డు మీద ఒక బిచ్చగాడు కూర్చోవడాన్ని శ్యాము చూస్తాడు. బిచ్చగాడు జనాన్ని ఏదైనా తినడానికి అడుగుతుంటాడు. ఏం, శ్యాము బిచ్చగాడి దగ్గరికి వెళ్లి తను తెచ్చుకున్న భోజనాన్ని ఇచ్చేస్తాడు. శ్యాము దయాగుణాన్ని చూసి బిచ్చగాడు ఆశ్చర్యపోతాడు. శ్యాము తన ఇంటికి వెళ్తుండగా దారిలో ఒక బాబా అతన్ని పరీక్ష చేయాలనుకుంటాడు. ఒకసారి నేను ఇతన్ని పరీక్ష చేస్తాను. ఇతనిని నీళ్ళడుగుతాను. ఇస్తాడో లేదో చూస్తాను. బాబా ఒక బిచ్చగాడు రూపంలో శ్యాము దగ్గరకు వెళ్లి నీళ్ళడుగుతాడు. శ్యాము ఏం సంకోచించకుండా తన నీళ్లు బిచ్చగాడికి ఇచ్చేస్తాడు. ఇంకా తాగండి. శ్యాము బిచ్చగాడికి నీళ్ళిచ్చి తన ఇంటికి వెళ్తుంటాడు. దారిలో అతను ఒక ముసలివాడు ఫుట్పాత్ మీద పడుకుని ఉండి చలికి వణుకుతూ ఉండడం చూస్తాడు. నేను నా తుండు ముసలాయనకి ఎందుకు ఇవ్వకూడదు అని శ్యాము అనుకుంటాడు. చలికి వణుకుతున్న ముసలాయనకి శ్యాము తన తుండుని కప్పుతాడు. ఇప్పుడు సరే. సాయంత్రం శ్యాము తన ఇంటికి చేరుతాడు. తన భార్య కూరగాయలు తీసుకుని వచ్చి ఇస్తాడు. తర్వాత తన తల్లిదండ్రుల వద్ద కూర్చుని ఆ రోజు సంగతులన్నీ చెప్తూ ఉంటాడు. అమ్మా, ఈరోజు అన్ని బోండాలు అమ్ముడుపోయాయి. శ్యాము ఒక సంతోషమైన కుటుంబాన్ని చూసి హరికి అసూయ కలుగుతుంది. ఈ శ్యాము కొబ్బరి నీళ్ళు అమ్ముతాడు. అయినా గాని బాగా సంపాదిస్తున్నాడు. దీనికోసం నేను ఏదైనా చెయ్యాలి. ఈరోజు రాత్రి ఈయన కొబ్బరి బోండాలు బండి కూడా దొంగలిస్తాను. అప్పుడు చూస్తాను ఇద్దరి కుటుంబం ఎలా సంతోషంగా ఉంటారు. రాత్రి హరి దొంగతనంగా శ్యాము ఇంటికి వెళ్తాడు. అక్కడ అన్ని కొబ్బరి బోండాలను బండి మీద పెడతాడు. బండిని దొంగతనంగా తన ఇంట్లోకి తీసుకుపోతాడు. మర్నాడు ఉదయం శ్యాము బయటకు వచ్చి అక్కడ కొబ్బరి బోండాలు బండి రెండు కనబడకపోవడాన్ని చూస్తాడు. ఇది చూసి శ్యాము చాలా బాధపడతాడు. ఇప్పుడు నేను నా కుటుంబాన్ని ఎలా నడుపుతాను? కొబ్బరి నీళ్లే నా రోజువారీ జీవితం గడపడానికి ఏకైక సాధనం అని అనుకుంటాడు. శ్యాము భార్య వచ్చి అడుగుతుంది, మీరు ఇంత బాధగా ఎందుకున్నారు? నా కొబ్బరి బోండాలు బండి రెండు దొంగలించబడ్డాయి. ఇప్పుడు నేను ఏం చెయ్యను? శ్యాము సహాయం అడగడానికి బాబా దగ్గరికి వెళ్తాడు. ఇదంతా చూసి హరి నవ్వుతాడు. కానీ హరి ఐస్ క్రీం బండిని చూసినప్పుడు తను షాక్ అవుతాడు. తన ఐస్ క్రీం బండి ఒక చిన్న ఐస్ క్రీం బండి బొమ్మగా మారిపోతుంది. అయ్యో, ఇదేంటి? శ్యాము బాబా దగ్గరికి చేరుకుంటాడు.
నమస్కారం బాబా. సంతోషంగా ఉండు శాము, నువ్వింత బాధగా ఎందుకున్నావు? అరే బాబా, నా బండి కొబ్బరి బొండాలు రెండూ దొంగలించబడ్డాయి, రెండూ ఇంటి బయటే ఉంచాను. ఇప్పుడు నా కుటుంబ సభ్యుల్ని ఎలా పోషించాలో నాకు అర్థం కావడం లేదు. నువ్వింటికి వెళ్ళు, భగవంతుడు ఏదో ఒక మార్గం చూపిస్తాడు. శ్యాము తన ఇంటికి తిరిగి వెళ్తుండగా బాబా కొబ్బరి మొక్కలు అమ్మే వ్యక్తి రూపంలో రోడ్డు మీద కూర్చొని ఉంటాడు. రండి బాబు రండి, కొబ్బరి మొక్కలు కొనండి, ఈ మొక్క ఒక్క రాత్రిలోనే పెద్దదైపోతుంది. శ్యాము ఆలోచించి ఇలా అంటాడు. నా దగ్గర మీకు ఇవ్వడానికి ఏమీ లేదు. మరేం పర్వాలేదు, మీరు ఒక మొక్కను ఫ్రీగా తీసుకెళ్లొచ్చు. మీరు మంచివాళ్లని నాకు తెలుసు. శ్యాము అతని దగ్గర నుంచి ఒక కొబ్బరి మొక్కని తీసుకుంటాడు. తర్వాత తన ఇంటికి తీసుకెళ్తాడు. ఆ తర్వాత బాబా అక్కడి నుండి మాయమైపోతాడు. అరే, ఈ కొబ్బరి మొక్క చాలా అందంగా ఉంది. ఉదయం అవ్వగానే శ్యాము బయటకు వచ్చి చూసేసరికి అక్కడి కొబ్బరి మొక్క చాలా పెద్దదై ఉంటుంది. దానికి చాలా కొబ్బరి బొండాలు కాసుంటాయి. ఇది చూసి శ్యాము చాలా సంతోషిస్తాడు. కొంచెం చూడు. అరే, ఈ చెట్టు ఒక్క రాత్రిలోనే పెద్దదైపోయిందే. శ్యాము అతని భార్య చెట్టుకి నమస్కరిస్తారు. చెట్టు నుంచి కొబ్బరి బొండాలు కోస్తాడు. వెంటనే చెట్టుకి మరిన్ని కొబ్బరి బొండాలు కాస్తాయి. శ్యాము మళ్ళీ వీధిలో ఒక టేబుల్ మీద కొబ్బరి బొండాలు పెట్టుకుని కొబ్బరి నీళ్లు అమ్ముతూ ఉంటాడు. అతని సంపాదన మళ్లీ మొదలవుతుంది. శ్యాము దగ్గర మళ్లీ జనం గుంపులుగా వస్తుంటారు. శ్యాము బాబాకి ఆ మొక్క ఇచ్చిన అతనికి కృతజ్ఞతలు చెబుదామని అనుకుంటాడు. సాయంత్రం శ్యాము బాబాని వెతకడానికి వెళ్తాడు. బాబా అక్కడి నుంచి మాయమైపోయాడని తెలుసుకుంటాడు. తర్వాత అతను ఆ మొక్క ఇచ్చిన వ్యక్తిని వెతకడానికి వెళ్తాడు. కానీ ఆ మొక్క అమ్మిన వ్యక్తి కూడా అక్కడ కనిపించడు. శ్యాము కూరగాయలు తీసుకొని ఇంటికి తిరిగి వస్తాడు. కొన్ని రోజుల తర్వాత శ్యాము ధనవంతుడవుతాడు. అతను ఒక పెద్ద ఇల్లు, కారు కూడా కొనుక్కుంటాడు. శ్యాము ఒక వృద్ధాశ్రమాన్ని కూడా కట్టిస్తాడు. అక్కడ అతను, అతని భార్య పేదవాళ్లకి భోజనం, రగ్గులు పంచుతారు. మిత్రులారా, మీకు ఈ కథ నచ్చితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మాయా పువ్వులు. ఒక గ్రామంలో కృష్ణ అనే వ్యాపారి ఉండేవాడు. అతను తన పొలంలో మొక్కలు నాటి పెంచి వాటిని అమ్ముకుని వ్యాపారం చేస్తూ ఉండేవాడు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఆ మొక్కలకు నీళ్లు పోసి బాగా పెంచుతూ ఉండేవాడు. మంచి మొక్కలను అమ్మేవాడు. డబ్బులతోనే తన ఇల్లు నడుపుకునేవాడు. ఒకరోజు మొక్కలకు నీళ్లు పోసే సమయంలో కృష్ణకి ఒక మొక్క విచిత్రంగా కనపడింది. అతను చాలా సమయం ఆ మొక్కని చూశాడు. అతనికి ఈ మొక్కలో మిగతా ఏ మొక్కలోనూ లేని ఏదో ప్రత్యేకత ఉందని అనిపించింది. ఆ మొక్కని మిగతా మొక్కల నుంచి వేరు చేసి దానిపై ఎక్కువ శ్రద్ధ తీసుకునేవాడు. ఆ మొక్కకి ఒక పువ్వు పూసింది. అతనికి చాలా ఆశ్చర్యమేసింది. అతనికి నమ్మకమే కలగలేదు. తన కళ్ళు నలుపుకొని మళ్లీ ఒకసారి ఆ పువ్వుని చూశాడు. అది ఒక బంగారు పువ్వు. కృష్ణ చాలా సంతోషపడ్డాడు. ప్రతిరోజు ఆ మొక్క నుంచి బంగారు పువ్వులు తీసుకొని తన ఆర్థిక పరిస్థితి పెంచుకుంటూ వచ్చాడు. ధనవంతుడవుతూ వచ్చాడు. అప్పుడు గర్వం కూడా వచ్చింది. అప్పుడు ఆ ప్రత్యేకమైన మొక్క మీదే ఎక్కువ దృష్టి పెడుతూ ఉండేవాడు. మిగతా అన్ని మొక్కలకి సరిగ్గా నీళ్లు కూడా పోసేవాడు కాదు. ఈ కారణంగా అన్ని మొక్కల పరిస్థితి పాడైపోయింది. తర్వాత ఒకటి తర్వాత ఒకటి చనిపోయాయి. అయినా కృష్ణ దృష్టి వాటి మీదకు పోలేదు. నా దగ్గర బంగారు పువ్వులు ఇచ్చే మాయా మొక్క ఉంది, చాలు నాకు. ఇప్పుడు ఆ మొక్కలన్నింటినీ చూడాల్సిన అవసరం కూడా లేదు అని అనుకున్నాడు. కృష్ణ ఆ ప్రత్యేకమైన మొక్కకి నీళ్లు పోయడానికి వెళ్తాడు. ఆ మొక్కను చూస్తూనే కృష్ణ కుంగిపోతాడు. తల పట్టుకుని ఏడుస్తూ ఉంటాడు. ఎందుకంటే
ఆ మొక్క కూడా చనిపోతుంది. కృష్ణ తన తప్పు తెలుసుకుంటాడు. జీవితంలో ధనవంతుడు విజయవంతుడు అయ్యాక కూడా మనం ఎక్కడి నుంచి ఆ స్థాయికి వచ్చామో మర్చిపోకూడదు. ఒకవేళ మర్చిపోతే తర్వాత దాని ఫలితాన్ని కూడా అనుభవించాల్సి వస్తుంది.